నా పేరు సయ్యద్ అహ్మద్ పాషా. ఎక్కడ నుంచి? శ్రీరంగపురం. వనపర్తి కాన్స్టిట్యూన్సీనా? ఆ వనపర్తి కాన్స్టిట్యూన్సీ. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటా. బిజినెస్ చేస్తుంటా. రైస్. ఓకే. ఎట్లా ఉందండి ఇక్కడ మామూలుగా వనపర్తి చూడగానే అంటే ఒకప్పుడు ఉమ్మడి డిస్ట్రిక్ట్ మహబూబ్నగర్ గా ఉండేది. ఇప్పుడు సొంత డిస్ట్రిక్ట్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డి పరిపాలన గాని ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? నేను గత సంవత్సరంన్నర వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. గత సంవత్సరంన్నర వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. దాదాపు నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. నేను 20 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు చేయలేని అభివృద్ధిని ఈయన చేస్తున్న అభివృద్ధిని చూసే నచ్చి ఈ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నుంచి ఉన్నా అంటున్నారు. అట్లా అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా ఉండే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఏం జరిగిందంటారు అభివృద్ధి? ఏం జరిగిందంటే ఇంకా ఏం జరగలే అని అడుగు. ఏం జరిగింది కాదు, ఏం జరగలే అని అడుగు, దానికి చెప్తా. ఇక్కడ అభివృద్ధి ఎక్కడనే ఉండే. ఈయన వచ్చిన తర్వాత జిల్లా అని ఆ తర్వాత ఇక్కడ ఏం అక్కడి నుంచి నాకు ఒక రైస్ మిల్ ఉందండి. రైస్ మిల్లో బీహార్ వాళ్ళు కేసీఆర్ గారు ఇంకొక 10 సంవత్సరాలు నా దగ్గర రైస్ మిల్లో ఉన్న వర్కర్ బీహారోడు వాడి బీహారోడు వానికి 3 ఆడపిల్లలు నా దగ్గర 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. 2 ఆడపిల్లగా పెళ్లి చేసాడు. కేసీఆర్కు దీవిస్తున్నాడు వాడు. దేవుని దేవుళ్ళ ఇంకొక సంవత్సరం ఉంటే ఇంకా ఆడపిల్ల పెళ్లి కూడా నేను చేస్తా అని ఒక బీహారోడే దీవించినప్పుడు మన తెలంగాణ ఇది నా ఇంకా మనం ఏం అది వాస్తవం. ఎందుకంటే బయట ఎక్కడనో ఇక్కడ నుంచి వాడు బతుకనికి వచ్చి ఈరోజు ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే మీరు అంటున్నారు ఇది ఎందుకు ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు, ఎందుకు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏదో విధంగా బురద జల్లాలని? ప్రతిపక్షాలకు అర్థం కావద్దు అంటే నేను సంవత్సరం కాంగ్రెస్ లోనే ఉన్నా. నేను ఒకసారి అన్నాసాగర్ అనే ఒక ఊర్లో మా ఫ్రెండ్ అక్క బిడ్డ పెళ్లికి పోయినా. నేను ఆయన చనిపోయిండు పూల పండ్లైన తర్వాత ఆయన చనిపోయిండు. చనిపోతే నేనేం చేసిన ఆ పెళ్లికి పోయినా. నేను కాంగ్రెస్ లోనే ఉన్నా. అప్పుడు పెళ్ళికి పోతే వాళ్ళ మామ ఫోటో పక్కల మా అదే మా ఫ్రెండ్ వాళ్ళ బావ ఫోటో పక్కల కేసీఆర్ ఫోటో పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఏంది ఇది అని నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కదా ఎట్లా ఉంటుంది కొంచెం జర గులుకుతుంటుంది పానం. అడిగిన ఏందక్క ఇది మరీ కేసీఆర్ ఫోటో పెట్టినా కాదు అని అడిగిన. అంటే నేను ఇక్కడ చెప్తా తమ్ముడు నీవేమని కొద్ది నీటి కాంగ్రెస్ అని నాకు తెలుసు. మీ బావ చనిపోయేటప్పుడు నా పూల పండ్లు చేసిపోయిండు. మీ ఈ పెళ్లి వచ్చే వరకు రైతు బీమా 5 లక్షలు వస్తే దాంతో పెళ్లి చేస్తున్నా. కన్నోడు మీ బావ అయితే మేనమ్మ కేసీఆర్ అని అన్నది. చల్లగా పడి అన్నం తినకుండా వచ్చిన అది అది 130 ఏళ్ల సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి అది రాలే. ఆ క్రెడిట్ రాలే ఇక్కడ. ఇదైతే వాస్తవం. అంటే ఇలాంటి అభివృద్ధి పథకాలు చూసి ప్రజలకు అయితే అభివృద్ధి జరుగుతుందంటావా? జరుగుతుంది. నేను ఒక అంతెందుకు అన్న ఎవరితో ఎందుకు. నేను మా అమ్మకు ఒక లెగ్ ఆపరేషన్ చేయించినా మొన్న. మేమిద్దరు అన్నదా మూలం. 100,000 రూపాయలు ఫీజు అడిగితే మా అమ్మ ఆపరేషన్ చేయించుకుంటా ఏమన్నా తెలుసా పింఛన్ పైసలు 70,000 ఉన్నాయి తేపోరా దాంట్లో అన్నది. ఇంకా అది ఎవరో ఎందుకో కాదు. ఇంకా నాకు సొంతం జరిగి నా నేను ఒక నాకు 2 రైస్ మిల్లు ఉన్నాయి. అయినా కూడా నేను ఆలోచన చేస్తుంటే మా అమ్మ అన్నది ఆ మాట పింఛన్ పైసలు 70,000 ఉన్నాయి తేపోరా అన్నది. ఆమెకు 100,000 రూపాయలు ఖర్చు అయితే 30,000 నా చేతికి వెళ్ళేస్తే మళ్ళా ఎంబడే వారం 10 రోజుల్లో మళ్ళీ 60,000 నాకు రివర్స్ వచ్చినాయి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 60,000 నాకు రిలీఫ్. ఇంకా నేను ఏం చేసింటా కాంగ్రెస్లో ఉండి నేను అయినా నేను ఈవెన్ అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నా. వచ్చి కూడా సార్ నిరంజన్ రెడ్డి సార్తో అది ఏం తీసుకుపోయినా అది మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ తీసుకొని పోయినా 60,000. నేను కాంగ్రెస్ అది కదా అని ఆయన ఆ రోజు చేయలేదు. నేను కాంగ్రెస్ కదా ఈ ప్లాన్కి ఎట్లా చేయాలని ఆయన ఆ రోజు అట్లా మైండ్నెస్ పెట్టలే. ఈవెన్ నేను సార్కు ముఖపరిచయం కూడా సయ్యద్ అంటే ముఖపరిచయం అయినా సార్ అది చేసిన అంటే ఆ రోజులో నేను దాదాపు 2014 ఎలక్షన్ సపోర్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్లో కొట్లాడుతా మీడియాస్లో కొట్లాడుతా వాట్సాప్లో బాగా కొట్లాడినా. అయినా కూడా నా పేరు మైండ్నెస్లో పెట్టుకొని సార్ ఈ ప్లాన్కి ఎందుకు ఇవ్వాలి అన్నట్లు లేదు. చాలా పెద్ద మనసు అనుకుంటాను నేను. ఆ రోజు నేను చెక్ తీసుకుంటున్నప్పుడు ఏడ్చిన నేను అది వాస్తవం.
ఓకే థ్యాంక్ యూ.